వెల్కమ్ టు ఊరువాడ. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సభ్యులకు తీర్మాన ప్రతులను అందజేశారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్రం రీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు డిప్యూటీ సీఎం పట్టి. ప్రధానిని ఎన్నో అడిగామని ఒక్కటి ఇవ్వలేదని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారన్నారు. ఢిల్లీలో దీక్ష చేద్దామని, కేసీఆర్ రావాలని అన్నారు సీఎం. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%, కేంద్ర ప్రభుత్వ వాటా 49% ఉందని, ప్రైవేటీకరించే ఆలోచన లేనే లేదని లోక్సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇటీవలే ఒడిశాలో 9 కోల్ బ్లాక్ ను సింగరేణికి ఇవ్వడంలో కేంద్రం చొరవ తీసుకుందన్నారు. ఏపీలో మద్యం పాలసీపై సీఐడి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. లోతుగా విచారణ జరిపి ఈడీకి రెఫర్ చేస్తామని చెప్పారు. అతిపెద్ద మద్యం స్కాన్ జరిగిందని, ఆరోగ్యంతో చెలగాటమాడారని అన్నారు సీఎం. ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరమని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత చట్టం రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది అసెంబ్లీ. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించారు. ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్ అని, ఆయన పేరును తీసేసి ఇంకొకరు పేరు పెట్టారని అన్నారు. గత ప్రభుత్వం కావాలని ఎన్టీఆర్ పేరు మార్చిందన్నారు. గత ముఖ్యమంత్రికి పేర్ల మీద పిచ్చి ఎక్కువ అన్నారు మంత్రి సత్యకుమార్. ఎన్టీఆర్ వంటి మహనీయుడి పేరుని తిరిగి పెట్టడం అభినందనీయమన్నారు మంత్రి. విశాఖలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఏపీపీసీబీ చర్యలు చేపట్టిందని చెప్పారు. పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాల నియంత్రణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు చేపట్టిందని అన్నారు. విశాఖలో కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టారన్న ప్రశ్నకు పవన్ సమాధానమిచ్చారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలో పథకంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో స్పష్టతనిచ్చారు నాదెండ్ల. తల్లికి వందనం పథకంపై శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తింపచేస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే వాళ్లకి పథకం ఇస్తామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి. విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు నారా లోకేష్. అసెంబ్లీలో కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీకి కోపం వస్తుందని కేసీఆర్ రాలేదన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడారన్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ వెళ్లి చీకట్లో ఒప్పందం చేసుకుని వచ్చారన్నారు. ఈ సందర్భంగా రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా ఆర్టీసీ బకాయిలు చెల్లించలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆర్టీసీ ఉద్యోగులను ఎప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ యూనియన్లను ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారో చెప్పాలని అన్నారు. బస్సు పాలనకు సంబంధించి రాయితీలు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలన్నారు హరీష్ రావు. కేంద్ర బడ్జెట్లో ఏపీలాగా తెలంగాణకు ఎందుకు నిధులు కేటాయించలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దేశంలో తెలంగాణ భాగం కాదా అని ప్రశ్నించారు. బడ్జెట్ ఆమోదించేందుకు ఇంకా సమయం ఉంది. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని అడగాలన్నారు. తెలంగాణ నుండి గెలిచిన 8 మంది ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య రాజీనామా చేశారు. వైసీపీ కోసం ఎంతో కృషి చేశారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీస గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు. పార్టీలో అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పారు కిలారి రోసయ్య. త్వరలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే. అసెంబ్లీలో అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. విపక్షాల నోళ్లు ఎందుకు కట్టేస్తున్నారని ప్రశ్నించారు. సభలో సప్లిమెంటరీ ప్రశ్నలకు అవకాశం కల్పించాలని స్పీకర్ను కోరారు మాజీ మంత్రి. నిరుద్యోగ అంశంపై చర్చ సందర్భంగా శాసనసభను బైకాట్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు. సభ నుంచి ప్లకార్డులతో బయటికి వచ్చారు గులాబీ నేతలు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లే ముందు కేటీఆర్ను కలిసి బొకేస్ ఇచ్చారు. గతంలో జగన్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందన్నారు హోంమంత్రి అనిత. పోలీసులకు కనీస మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఇవ్వలేదన్నారు. పెట్రోల్ కూడా డబ్బులు ఇవ్వలేదన్నారు. వైజాగ్లో
1500 సీసీ కెమెరాలు పెడితే అందులో 1000 పనిచేయడం లేదన్నారు. ఇక ముందు వారికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు హోంమంత్రి. భూ సర్వేల పేరుతో గతంలో జగన్ సర్కార్ అవినీతికి పాల్పడిందన్నారు మంత్రి ఆనకాని సత్యప్రసాద్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రైతుల నుండి భూములను లాక్కుని ఎత్తుగడ వేశారన్నారు. అధికార మదంతో వైసీపీ సర్కార్ చేసిన మోసాలను రైతుల ఓటుతో అడ్డుకుని జగన్ ను ఇంట్లో కూర్చోబెట్టారన్నారు మంత్రి ఆనగాని. ఏపీలో చిన్నారులు మహిళలు వేల మంది మిస్ అయ్యారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. అశోక్ బాబు, భూమిరెడ్డి గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండలిలో సమాధానమిచ్చారు హోంమంత్రి అనిత. ఇక ముందు అలా జరగకుండా చూస్తామన్నారు. జగన్ సర్కార్ వల్ల ఎంతో మంది అన్యాయానికి గురయ్యారన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కృష్ణపట్నం పోర్టులో మారిటైమ్ వాటాల అంశంపై చర్చ జరిగింది. కృష్ణపట్నంలో కంటైనర్ పోర్ట్ కోసం అదాని కాళ్లు పట్టుకున్నానన్నారు సోమిరెడ్డి. కంటైనర్ పోర్ట్ ను తీసేయడంతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 10,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి కోల్పోయారన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు సోమిరెడ్డి. తాడిపత్రి నుంచి అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు భారీగా కాన్వాయ్తో వెళ్లారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వంలో తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని, ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు జేసీ. ఏపీలో పొత్తు కుదరడానికి తాను విష్ణుకుమార్ కారణమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ. రాయలసీమకు చెందిన ఒక నేత తనను కలిశారని, జగన్ తప్ప మిగిలిన ఎమ్మెల్యేలందరినీ తీసుకొస్తానని చెప్పారని అన్నారు. వారిని బీజేపీలో చేర్చుకోవాలని అడిగారని, తాను కుదరదని చెప్పానన్నారు బీజేపీ ఎమ్మెల్యే. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అస్సలు పట్టించుకోలేదన్నారు మంత్రి కందుల దుర్గేష్. టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ కు ప్రత్యేక ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. పర్యాటకుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి. ఉద్యోగుల డిఎన్ సైతం ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలంగాణ శాసనమండలిలో ఆందోళన వ్యక్తం చేశారు సభ్యులు. పరీక్షేసే వారిని ప్రోత్సహించకపోగా రావాల్సిన వాటికి కోత పెట్టారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ ప్రభాకర్. దీనికి సమాధానమిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగోలేదని, త్వరలోనే అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా చేశారు. టీడీపీ హత్యా రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని విమర్శించారు. జంతర్ మంతర్ లో వీడియో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. జగన్ ధర్నాకు సంఘీభావం తెలిపారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. జగన్ తో కలిసి దాడుల వీడియోస్ ను వీక్షించారు ఆయన. ఇక్కడికి రాకపోయి ఉంటే తనకు నిజాలు తెలుసుండేవి కావన్నారు అఖిలేష్. అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు శివసేన ఉద్దవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్. ఏపీలో రక్తపు టేరులు పారుతున్నాయన్నారు. అక్కడి ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా ప్రభుత్వంలో ఉండే అర్హత లేదన్నారు. ఢిల్లీలో జగన్ ధర్నా చేయడంపై సెటైర్స్ వేశారు ఏపీ హోంమంత్రి అనిత. అసెంబ్లీ ఎగ్గొట్టడానికి డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ధర్నా సెట్టింగ్ సినిమాను కల్పిస్తోందన్నారు. జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు అనిత. 45 రోజులుగా హత్యలు జరిగితే జగన్ ఇటీవల ఎందుకు బయటకు వచ్చారని హోంమంత్రి ప్రశ్నించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా టీడీపీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయన్నారు కర్నూలు ఎంపీ నాగరాజు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు సాధించారన్నారు టీడీపీ ఎంపీలు ప్రసాద్రావు అప్పలనాయుడు. పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలం తాళ్లూరులో ఉద్రిక్తత ఏర్పడింది. నిన్న వైసీపీ నేతలపై జరిగిన దాడికి నిరసనగా మహిళలు రోడ్డుపైకి వచ్చారు. నిందితులను గుర్తించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అల్లూరు జిల్లా చింతూరులో 11 గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. అధికారులు పడవల్లో ప్రయాణించి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మొత్తం 54 గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ తెగిపోయింది. 200 ఊళ్లపై వరద ప్రభావం కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి స్కూల్లో తరగతి గదులు దెబ్బతినటంతో పిల్లలు గొడుగులు పట్టుకుని పాఠాలు వినాల్సిన పరిస్థితిలో ఉన్నారు. కాశీపేటలోని పశు వైద్యశాల శిథిలావస్థకి చేరడంతో డాక్టర్ హెల్మెట్ ధరించి డ్యూటీ చేస్తున్నారు అక్కడ. హైదరాబాద్ లో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఆధ్వర్యంలో ఫ్యూజ్ చార్జెస్ మహారాజా 97వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరై హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ దాజీ రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ఆస్పిన్ బయోఫార్మాకు చెందిన కడారి సతీష్ రెడ్డి గోడౌన్లో 96 లక్షల విలువైన డ్రగ్స్ దొరికాయి. కడారి సతీష్ రెడ్డిపై 2023 డిసెంబర్ లో కూడా ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. ఎగువన కురుస్తున్న వర్షానికి నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో వరద పెరుగుతోంది. దీంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. 17,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతూ ఉండగా 14,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. 700 అడుగుల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టంలో ప్రస్తుతం 692 అడుగుల వరకు నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో కలిసి నడుము లోతు నీళ్లలోకి దిగారు షర్మిల. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా సీలేరులోని డొంకరాయి జలాశయంలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. డొంకరాయి జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 1037 అడుగులు కాగా ప్రస్తుతం 1034 అడుగులకు నీరు చేరింది. నీటిని దిగువకు విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు అధికారులు. మన్యం జిల్లా జీకే వీధి మండలంలో వర్తండపాడు దగ్గర భారీ వృక్షం కూలి దారుకొండ గుమ్మరేవుల మధ్య 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోడకొండమ్మ ఆలయం వద్ద భారీ వృక్షం కూలింది. చింతపల్లి సీలేరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్లూరు జిల్లా చాపరాయి జలపాతం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. జలపాతం కారణంగా 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వారిని తాళ్ల సాయంతో దాటిస్తున్నారు. సందర్శకులను నిలిపివేశారు అధికారులు. లోక్సభ సమావేశాలు విపక్షాల నిరసన హోరు మధ్య ప్రారంభమయ్యాయి. విపక్ష పాలిత రాష్ట్రాలపై బడ్జెట్లో వివక్ష చూపారంటూ సభలో నినాదాలు చేశారు సభ్యులు. అయితే సభ నిర్వహణను అడ్డుకుంటున్నారంటూ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ను కలవడానికి పార్లమెంట్కు వచ్చారు పలువురు రైతు నాయకులు. పార్లమెంట్ సిబ్బంది వారిని అనుమతించలేదు. అయితే తానే రైతు నాయకులను పార్లమెంట్కు ఆహ్వానించానని రాహుల్ చెప్పడంతో వారిని లోనికి అనుమతించారు. ఎగువన కురుస్తున్న వర్షానికి నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో వరద పెరుగుతోంది. దీంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. 17,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతూ ఉండగా 14,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. 700 అడుగుల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టంలో ప్రస్తుతం 692 అడుగుల వరకు నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో కలిసి నడుము లోతు నీళ్లలోకి దిగారు షర్మిల. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా సీలేరులోని డొంకరాయి జలాశయంలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. డొంకరాయి జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 1037 అడుగులు కాగా ప్రస్తుతం 1034 అడుగులకు నీరు చేరింది. నీటిని దిగువకు విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు అధికారులు. మన్యం జిల్లా జీకే వీధి మండలంలో వర్తండపాడు దగ్గర భారీ వృక్షం కూలి దారుకొండ గుమ్మరేవుల మధ్య 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోడకొండమ్మ ఆలయం వద్ద భారీ వృక్షం కూలింది. చింతపల్లి సీలేరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్లూరు జిల్లా చాపరాయి జలపాతం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. జలపాతం కారణంగా 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వారిని తాళ్ల సాయంతో దాటిస్తున్నారు. సందర్శకులను నిలిపివేశారు అధికారులు. లోక్సభ సమావేశాలు విపక్షాల నిరసన హోరు మధ్య ప్రారంభమయ్యాయి. విపక్ష పాలిత రాష్ట్రాలపై బడ్జెట్లో వివక్ష చూపారంటూ సభలో నినాదాలు చేశారు సభ్యులు. అయితే సభ నిర్వహణను అడ్డుకుంటున్నారంటూ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ను కలవడానికి పార్లమెంట్కు వచ్చారు పలువురు రైతు నాయకులు. పార్లమెంట్ సిబ్బంది వారిని అనుమతించలేదు. అయితే తానే రైతు నాయకులను పార్లమెంట్కు ఆహ్వానించానని రాహుల్ చెప్పడంతో వారిని లోనికి అనుమతించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అయితే ఆలయంలో కేదార్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం. అనంతరం ఆలయం బయట పలువురు భక్తులను పలకరించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు, వాటర్ కెనన్లను ప్రయోగించారు. నిఫా వైరస్ నేపథ్యంలో కేరళ వెళ్లొద్దంటూ విద్యార్థులకు సూచించింది తమిళనాడు సర్కార్. కేరళతో సరిహద్దు ఉన్న జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేసింది. కోయంబత్తూర్, తిరుపూరు, నీలగిరి జిల్లాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం అపూర్వమైన వృద్ధి సాధించింది. కాశ్మీర్ అందాలను వీక్షించడానికి టూరిస్టులు భారీగా క్యూ కడుతున్నారు. కేవలం గత 6 నెలల్లో 1,08,41,000 మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ను సందర్శించినట్టు అధికారులు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో గుజరాత్లో వరదల బీభత్సం కొనసాగుతుంది. గత వారం రోజులుగా గుజరాత్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పోర్బందర్, సూరత్, జునాగఢ్, వడోదర జిల్లాల్లో కొండపోత వర్షం కురుస్తుంది. వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. అయితే రాజ్కోట్లో రోడ్లపై నీళ్లు నిలిచి చెరువుల్లా కనిపించాయి.